ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా ఈనాటి సుశేషంలో ఒక యజమానుడు దూరదేశానికి ప్రయాణమైపోతూ తన సేవకుని పిలిచి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. మొదటి సేవకునికి 5 లక్షల వరహాలను, రెండవ సేవకునికి 2 లక్షల వరహాలను ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ యొక్క ఉపమానంలో 3వ సేవకుడు కూడా ఉన్నాడు. ఆ 3వ సేవకునికి 1 లక్ష వరహాలను ఇచ్చి ఉన్నాడు. అయితే మనం అనుకోవచ్చు, ఈ 3 సేవకులకి ఒకే విధముగా తన ఆస్తిని పంచి ఉండొచ్చు కదా అని. అయితే మనం గమనించాల్సింది ఒకటి ఉంది, వారి వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి ఏ విధముగా పంచి ఇవ్వడం అనేది జరిగినది. అయితే 3వ సేవకుడు తనకు ఇచ్చిన దానిని సద్వినియోగం చేసుకోకుండా భూమిని తవ్వి దానిలో పాతిపెట్టాడు. కష్టించి పని చేయడానికి తాను భయపడ్డాడు. అదే ఈనాటి 2వ పట్టణంలో మనకి దివ్య గ్రంథ పట్టణము తెలియజేస్తుంది, మనము చీకటికి సంబంధించిన వారిగా ఉంటున్నాము కాదు, మనము వెలుగునకు సంబంధించిన వారము. క్రీస్తు ప్రభువే ఆ వెలుగు. మనము దేవునికి సంబంధించిన వారము. మరి ఈ విధముగానే మనం వెలుగునకు సంబంధించిన వారిగా ఉన్నట్లయితే మొదటి పట్టణంలో తెలియజేయబడిన విధముగా మనమందరం కూడా ఆ దశ గృహిణి వలె మనం ఉండగలుగుతాము. ఆమె తన యొక్క కుటుంబ పోషణ కొరకు తన సాయ శక్తుల ప్రయాసపడుతుంది. మరి మనము కూడా మన యొక్క జీవితంలో మనకు ఇచ్చినటువంటి మరి దేవుని యొక్క వరములను మనం గుర్తించి ఆ యొక్క వరములను సద్వినియోగం చేసుకుందాము. మనలో చాలామంది మరి మొదటి 2 సేవకుల వలె ఉంటూ ఉన్నారు, మరికొంతమంది 3వ సేవకుని వలె కూడా ఉంటూ ఉన్నాము. అయితే మరి మనలో సహజంగానే ఏర్పడినటువంటి శక్తి సామర్థ్యాలను తెలివితేటలను మనము ఆధ్యాత్మిక వరప్రసాదముల కొరకు వినియోగించుకోవాలి. అంతేకాకుండా దేవుడు మనకు సిగినది మన ప్రయోజనం కొరకు మాత్రమే కాదు, దైవ వరాలను సామాజిక పురోగతికి వినియోగించుకోవాలి. మరి ఈ 3వ సేవకుని ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన సూచిస్తూ దేవుడు ఈ విధంగా చెప్తున్నారు, వారికి ఇవ్వబడిన దానిని వారు వినియోగం చేయకుండా మరి దాన్ని నిష్ప్రయోజనంగా మార్చున్నారు. వారికి తెలిసినటువంటి చట్టాలని దేవుని యొక్క చట్టాన్ని వారు అక్షరాలా కాపాడారు, కానీ దాని భావాన్ని ప్రజలకు తెలియపరచలేదు. కాబట్టి వారు మతంలో ఆధ్యాత్మిక చైతన్యానికి కారకులు కాలేకపోయారు. ఆధ్యాత్మికంగా మనము మరి క్రైస్తవులుగా ఉంటూ ఎన్నో వరాలను పొందుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని ఆలకించడం, దివ్య సంస్కారాలను స్వీకరించడం, దైవారాధనలో పాల్గొనడం, ఇటువంటివి అన్నీ కూడా మనకు ఇవ్వబడిన మంచి అవకాశాలు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని దైవరాజ్య వ్యాప్తికి మనము పాటుపడుదాము. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.